ప్రిలరా మన ప్రభువైన క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే పంతొమ్మిది బుధవారం నేటి మన ధ్యాన లేఖనం గలతీయులకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండు మూడు వచనాలు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలవుదురా వ్యాఖ్యాన అంశం కృప మరియు పరిశుద్ధాత్ముడు క్రైస్తవ జీవిత నియమాలు వ్యాఖ్యానం అప్పస్సుడైన పౌలు ధర్మశాస్త్ర క్రియలతో విభేదిస్తూ విశ్వాసముతో వినుటను స్వీకరిస్తాడు క్రియలు వినుట అనేవి ఒకదానికొకటి వ్యతిరేకం వినుట అనేది క్రియలను చేయడం ఆపివేసి నిమ్మళంగాను శ్రద్ధగాను ఉండాలని సూచిస్తుంది మన స్వంత సామర్థ్యాన్ని లేదా ప్రాముఖ్యతను చూపించుకోవడంలో పూర్తిగా నిమగ్నం కావడానికి బదులుగా మనం దేవుని స్వరాన్ని వినడానికి విధేయులం కావటం ఉత్తమం విశ్వాసం వినుటకు సంబంధించింది కాగా ధర్మశాస్త్రం క్రియలకు సంబంధించింది విశ్వాసం ప్రతిదాని దేవునికి ఆపాదిస్తుంది కానీ శరీరానికి ఏమీ ఆపాదించదు తమకు ఏమీ ఇవ్వలేని ధర్మశాస్త్రం యొక్క కఠినమైన ఉదాసీనమైన అవసరాల కోసం తనను తాను ఇష్టపూర్వకంగా వారి కోసం అప్పగించుకున్న దేవుని కుమారుని గురించిన జ్ఞానంలోని ఆనందాన్ని ధన్యతని గలతీయులు మార్పిడి చేసుకున్నారా తమ కోసం తనను తాను ఇష్టపూర్వకంగా అప్పగించుకున్న దేవుని కుమారుని గురించిన జ్ఞానం యొక్క ఆనందం ధన్యత కంటే కూడా తమకు ఏమీ ఇవ్వని ధర్మశాస్త్రం యొక్క కఠినమైన కర్కశమైన అవసరాలే ప్రాధాన్యమని గలతీయులు భావించారా విలక్షణమైన క్రైస్తవ దీవులను పౌలు ఇక్కడ చెప్తున్నాడు మనలో నివాసం చేస్తున్నది పరిశుద్ధాత్మవరం ధర్మశాస్త్ర క్రియల మూలంగా గలతీయులు పరిశుద్ధాత్మను పొందారా దేవుడు దిగివచ్చి మనలో నివసించినట్టుగా సాధించబడిన ఆ విమోచనం ఆధారంగా మాత్రమే జరుగుతుంది ఇది కేవలం దేవుని కార్యం ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇది కొనసాగించబడాలి దీనితో ధర్మశాస్త్రానికి ఏమి సంబంధం లేదు ధర్మశాస్త్ర యుగానికి బదులుగా దేవుని కృపాయుగం యుగం వచ్చింది మీరింత అవేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలుదరా శరీరాన్ని పోషించడం ద్వారా మనం ఆత్మ సంబంధంగా ఎదుగుదామా ప్రభువు నుండి హృదయం తొలగిపోతే దాని వైఖరి దాదాపుగా న్యాయ సంబంధమైందిగా మారుతుంది మొదట సిద్ధాంతపరంగా కనిపించకపోవచ్చు కానీ త్వరలోనే అలాంటి వైఖరిని సమర్థించే సాధనంగా మారుతుంది దేవుని కార్యానికి విధేయులై దానిలో సంతోషించడం ద్వారా గలతీయులు తమ నూతన జీవితాన్ని ప్రారంభించారు కానీ తరువాత తమ స్వంత కార్యాలకే ప్రాధాన్యతనిచ్చారు శరీరం చేసే ద్రోహం అలాంటిది మన ప్రభు యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందునూ అతిశయించుట నాకు దూరమవును గాక గలతి ఆరు పద్నాలుగు సహోదరుడు ఎల్ఎం గ్రాంట్ సుహములతో వందనాలు